ఇవాళ దళిత సంఘాల చెలో మదనపల్లి పిలుపుతో పలుచోట్ల ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎక్కడికక్కడ దళిత సంఘాల ప్రతినిధులు నేతల నిర్బంధించారు పోలీసులు. ఇల్లు దాటి రావద్దంటూ పలువురికి నోటీసులు కూడా ఇచ్చారు. జడ్జి రామకృష్ణ, అడ్వకేట్ శ్రవణ్, మాజీ ఎంపీ హర్షకుమార్ ఇలా అనేక మందిని పోలీసులు నిర్బంధించారు. తిరుపతిలో న్యాయవాది శ్రవణ్ ను హోటల్ నుంచి బయటకు రాకుండా ఆపేశారు. ఆయనతో కలిసి మదనపల్లి వెళ్లేందుకు ప్రయత్నించిన ఇండియన్ ముస్లిం లీగ్ ప్రతినిధుల్ని అదుపులోకి తీసుకుని తిరుచానూర్ పిఎస్ కి తరలించారు. తిరుపతిలో దళిత నేత ప్రసాద్ ను హౌస్ అరెస్ట్ చేశారు. ఇవాళ ర్యాలీకి మద్దతు పలికిన దాదాపు 300 మందిని పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. ప్రస్తుతం మదనపల్లిలో ఉద్రిక్త పరిస్థితి కనిపిస్తోంది. అంబేద్కర్ విగ్రహం నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీకి దళిత సంఘాలు సన్నాహాలు చేసిన నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారు. సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్గర బహిరంగ సభకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అయితే దళిత సంఘాల నేతలు, మద్దతుదారులు అక్కడికి చేరుకునే అవకాశం ఉండడంతో అదనంగా సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. జడ్జి రామకృష్ణ సోదరుడిపై దాడిని నిరసిస్తూ ఇవాళ చెలో మదనపల్లుకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే రాత్రి నుంచి హై డ్రామా చోటు చేసుకుంది. నిన్న రాత్రి తిరుపతిలో జడ్జి రామకృష్ణ కారును పోలీసులు బలవంతంగా లాక్కోవడం కూడా చర్చనీయాంశమైంది. ఓకేనా, తిరుపతిలో ఉద్రిక్తత నెలకొంది. ప్రముఖ న్యాయవాది శ్రవణ్ కుమార్ ఈ అక్రమ అరెస్ట్ అక్కడి తాజా పరిస్థితిని మా ప్రతినిధి జగదీష్ వివరిస్తారు. నెలకొంది. ప్రముఖ న్యాయవాది శ్రవణ్ కుమార్ ను విడుదల చేయాలి, ఈ అక్రమ అరెస్టులు వెంటనే ఆపాలంటూ కూడా దళిత సంఘాలు అలాగే మద్దతుదారులు పెద్ద ఎత్తున ఒక నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఏదైతే శ్రవణ్ కుమార్ తో పాటు జడ్జి రామకృష్ణ, మరికొంతమంది దళిత సంఘాల నేతలు ఉన్న ఈ హోటల్ ముందు పెద్ద ఎత్తున ఎస్సీ ఎస్టీకి సంబంధించిన దళిత సంఘాల నేతలు పెద్ద ఎత్తున ఆందోళన దిగారు. ప్రభుత్వం పోలీసుల తీరుపైన వీరందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నా చేపట్టారు. వెంటనే శ్రవణ్ కుమార్ ను విడుదల చేయాలన్న డిమాండ్ ను వ్యక్తం చేస్తూ వీరందరూ కూడా ధర్నా చేస్తుండగా, ఒక శాంతియుత ధర్నా చేస్తున్న నేపథ్యంలో పోలీసులు వారందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నారు. స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్ కు ప్రస్తుతం తరలిస్తున్నారు. పూర్తిగా కూడా దళిత సంఘాల నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగుతూ తమను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటే ప్రశ్నిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకు అరెస్ట్ చేస్తారంటే దళిత సంఘాలు ఎవరైతే నేతలు ఇక్కడికి వచ్చి శ్రవణ్ కుమార్ తో పాటు లోపలున్న జడ్జి రామకృష్ణ మిగిలిన వారందరినీ కూడా వెంటనే విడుదల చేయాలి, ఒక శాంతియుతంగా తాము
ఈ చలో మదనపల్లె కార్యక్రమాన్ని చేపట్టాము. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించాలని చెప్పి కూడా మీకు మోయి లేదా, మీకు జాలి లేదా, మీకు కరెంట్ లేదా, మీకు సామ్రాజ్యం వస్తే మమ్మల్ని దుర్మార్గంగా ప్రజాస్వామ్యాన్ని నిత్య నిలువుగా ఈ జగన్ ప్రభుత్వం నాశనం చేస్తుంది. ప్రజాస్వామ్యబద్ధంగా మేము చేస్తూ ఉంటే మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది? ఇంత దుర్మార్గమైన పరిపాలన విభాగాన్ని మేము చూడలేదు. పోలీసుల్ని అడ్డు పెట్టుకొని ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటాలు చేసే వాళ్ళని మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది? పోలీసుల సమాధానం చెప్పాలా? ఇక్కడ డిఎస్పీ గారు ఎస్పీ గారు ఖచ్చితంగా చెప్పి తీరాలా మాకు? ఎందుకు ఎందుకు ఇంత దుర్మార్గమైన విధానం మేము చూడలేదు. ఏమి జరిగిందని మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు అర్థం కాలేదు. మా జనశ్రవణ్ కుమార్ గారిని నిర్బంధించి మా సార్ మాకు అప్పగించమని అడుగుతూ ఉంటే దుర్మార్గంగా ఈ విధంగా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. శాంతి భద్రత 15 నుంచి 20 మందికి పైగా దళిత సంఘాల నేతలందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అసలు ఎలాంటి ఆందోళన కార్యక్రమాలు ఈ ప్రాంతంలో నిర్వహించకూడదని పోలీసులు దళిత సంఘాల నేతలకు చెప్పే ప్రయత్నం చేసినా వారి ఇక్కడి నుంచి కదలని నేపథ్యంలో పోలీసులు ఇక చేసేది లేక వారిని అరెస్ట్ చేసి స్థానికంగా ఉన్న తిరుచానూరు పోలీస్ స్టేషన్ కి అయితే ప్రస్తుతం పంపించడం జరిగింది. అయితే పోలీసుల తీరుపైన దళిత నేతలందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక శాంతియుతంగా చెలో మదనపల్లికి పిలుపునిచ్చాం. ఉదయాన్నే 5 గంటల నుంచి కూడా మదనపల్లికి బయలుదేరుతున్న నేపథ్యంలో పోలీసులు తమను అనవసరంగా అక్రమంగా అరెస్టు చేస్తున్నారు. అక్రమంగా అరెస్టు చేసినంత మాత్రాన ఈ దళితులపై జరుగుతున్న దాడులకు సంబంధించి ఏమాత్రం ఆందోళన కార్యక్రమాలను నిర్వహించకుండా వెనక్కి తగ్గేది లేదు. ఒక శాంతియుత నిరసన కార్యక్రమాలతో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ దళితులపై రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దాడులకు సంబంధించి నోరు విప్పాలి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలని చెప్పి కూడా దళిత సంఘాలన్నీ కూడా ప్రస్తుతం ఇక్కడ ప్రశ్నిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఒక ఉద్రిక్త పరిస్థితి ఈ ప్రాంతంలో నెలకొంది. పెద్ద ఎత్తున దళిత సంఘాల నేతలందరూ కూడా ఒక శాంతియుత నిరసన కార్యక్రమాలు చేపడుతున్న నేపథ్యంలో పోలీసులు వారిని అరెస్ట్ చేసి ప్రస్తుతం స్టేషన్కి అయితే తరలిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ వాసు జగదీష్ టీవీ 5 తిరుపతి.